అందరికీ నమస్కారం అండి. 2024వ సంవత్సరంలో మనకి మాఘమాసంలో వచ్చేటువంటి మాఘగుప్త నవరాత్రులలో మనము శ్యామలాదేవిని 9 రోజులు ఏ విధమైన పద్ధతిలో మనం పూజించాలి, 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు అంటే మనకి చాలామందికి జాబ్స్ ఉండడం వలన అలానే ఏదైనా సరే కొన్ని ఇబ్బందుల వలన 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు ఉంటారు కదా అండి. మరి 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు ఏ రోజులలో పూజ చేస్తే మీకు పూర్తి పూజా ఫలితం వస్తుంది, అలానే ఈ తల్లిని ఏ రకమైన పద్ధతిలో చాలా తేలికైన పద్ధతిలో పూజ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనకి ప్రతి సంవత్సరం 4 నవరాత్రులు అయితే వస్తూ ఉంటాయండి. మనకి ఎక్కువగా అందరికీ తెలిసిన నవరాత్రులు వచ్చేసి ఆశ్వీజ మాసంలో దేవీ శరణ నవరాత్రులు అయితే అదేనండి. మనకి దసరా వస్తుంది కదా అండి, దసరా నవరాత్రులు అంటే ప్రతి ఒక్కరికి తెలుసండి. కానీ మాఘమాసంలో వచ్చేటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి నవరాత్రులు అండి మాఘమాసంలో వచ్చేటివి. ఈ మాఘమాసంలో మీరు శ్యామలాదేవికి నవరాత్రుల్లో 9 రోజులు పూజ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ నవరాత్రులను రహస్యంగా జరుపుకోవాలి అని అయితే మన పురాణాల ప్రకారం అయితే తెలుపబడిందండి. కాబట్టి మీరు ఒకవేళ 9 రోజులు నియమపూర్వకంగా అంటే 9 రోజులు మీరు చాలా కఠినమైనటువంటి నియమాలు పాటిస్తూ అంటే మీరు భూశయనం చేయడము, అలానే మాంసాహారం తీసుకోకుండా ఉండడము, బ్రహ్మచర్యం పాటించడము, అలానే గొడవలు పడకుండా ఉండడము, అబద్ధాలు అనేటివి అస్సలు చెప్పకూడదండి, ఇలాంటి పద్ధతులు అనేటివి పాటిస్తే మీరు 9 రోజులు నియమపూర్వకంగా మీరు అమ్మవారిని ధ్యానిస్తూ మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. మీరు 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు మీరు కనీసం మీరు నిత్య పూజలాగైనా సరే అంటే మీరు ఈ నవరాత్రుల్లో కనీసం మీరు ఒక్కరోజైనా సరే శ్యామలాదేవి ఫోటోను పెట్టుకొని మీరు శ్యామలాదేవి స్తుతి కానివ్వండి, అలానే శ్యామలాదేవి దండకం, శ్యామలాదేవికి ప్రత్యేకంగా సహస్రనామావళి కూడా ఉన్నాయండి. మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే ఈ మధ్య మనకి ఎక్కువగా గూగుల్స్లో అన్నీ దొరుకుతున్నాయండి. యూట్యూబ్లో కూడా మనము శ్యామలాదేవి సహస్రనామాలు అని టైప్ చేయగానే మనకి అమ్మవారి సహస్రనామాలు కూడా మనకి వస్తాయండి. వీలున్నంత వరకు ఈ 9 రోజుల్లో కనీసం మీరు ఒక్కరోజైనా సరే శ్యామలాదేవి సహస్రనామాలు వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అంత శక్తివంతమైనటువంటి నామాలు. ఈ పూజ ఎవరు చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ముందుగా శ్యామలాదేవి ఫోటోనైతే సిద్ధం చేసుకోవాలండి. మీ దగ్గర శ్యామలాదేవి ఫోటో కనుక లేకపోతే మీ ఇంట్లో లలితా పరమేశ్వరి ఫోటో కానీ, లేదా దుర్గాదేవి ఫోటో కానీ, లక్ష్మీదేవి ఫోటో కానీ, సరస్వతీదేవి ఫోటో కానీ ఉంటే మీరు ఫోటో అనేది పెట్టుకోవచ్చండి. ఈ మధ్య మనకి ఏ అమ్మవారి ఫోటో కావాలి అన్నా కూడా మనకి గూగుల్స్లో అయితే ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి నేను అదే విధంగా గూగుల్లో ప్రింట్అవుట్ అనేది తీసుకొని ఒకటి లామినేషన్లో తీసుకున్నానండి, ఒకటైతే నేను ఫోటో ఫ్రేమ్లో సెట్ చేయాలి అని నేను ఈ విధంగా నేను ఒక ఫోటో అనేది నేను కలర్ ప్రింట్ అనేది తీసుకున్నానండి. ఈ 9 రోజులు మీరు వీలున్నంత వరకు పూజ చేయడానికి ప్రయత్నించండి. మీరు 9 రోజులు కూడా మీరు నియమపూర్వకంగా పూజ చేయలేకపోయినా కనీసం మీరు నిత్య పూజలాగా అంటే పొద్దున దీపారాధన చేసి శ్యామలాదేవి అష్టోత్తరాలు కానీ, శ్యామలాదేవి దండకం కానీ, శ్యామలాదేవి స్తుతి కానీ మీరు పఠించవచ్చండి. అలానే సాయంత్రం ప్రదోష సమయంలో మళ్ళీ మీరు దీపారాధన చేసి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. మీరు వీలున్నంత వరకు మీరు ఈ విధంగా ప్రయత్నించండి. ఒకవేళ మీకు ఇది కూడా కుదరలేదు, మీరు ఒకవేళ జాబ్స్ వల్ల మీరు మార్నింగ్ టైమ్స్లో పూజ చేయలేకపోయారు అలా అనుకున్నప్పుడు మీరు కనీసం ఈ 9 రోజులలో ఒక్కరోజైనా సరే మీరు శ్యామలాదేవి మీరు ధ్యానించి పూజ అనేది చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ నవరాత్రులు మళ్ళీ మళ్ళీ రావు కదా అండి, మాఘమాసంలో వచ్చేటువంటి శక్తివంతమైన నవరాత్రులు కాబట్టి ఈ నవరాత్రుల్లో మీరు తప్పకుండా ఒక్కరోజైనా పూజ చేయడానికి ప్రయత్నించండి. నేనైతే ఇక్కడ ఒక పీఠంని ఏర్పాటు చేసుకొని పీఠం మీద శ్యామలాదేవి ఫోటో పెట్టుకొని అందంగా పుష్పాలతో అలానే పసుపు కుంకుమ బొట్లు అనేటివి పెట్టుకొని పూజకైతే నేను సిద్ధం చేసుకున్నానండి. పూజకు కావలసినటువంటి సామాగ్రిని మొత్తము అంటే దీపపు కుందులు, అలానే హారతి పళ్ళెం, ఇలా పూజకు సంబంధించిన అన్ని వస్తువులను నేనైతే సిద్ధం చేసుకున్నాను. నా దగ్గర సరస్వతీదేవి విగ్రహం అయితే ఉందండి. ఎందుకండి సరస్వతీదేవి విగ్రహం పెట్టుకున్నారు అంటే ఈ శ్యామలాదేవి అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క స్వరూపమేనండి. ఈ తల్లిని నీల సరస్వతి అనే నామంతో కూడా సంబోధిస్తారండి. ఈ తల్లిని ఆరాధించడం వలన వాక్శుద్ధి అనేది లభిస్తుందండి, అలానే చిన్న పిల్లల్లో జ్ఞానం అనేది పెంపొందుతుందండి. అంతటి శక్తి ఉందండి ఈ తల్లిని ఆరాధించడం. మీరు కనుక ఇంట్లో పూజ చేస్తున్నట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలను మీ పక్కన కూర్చోపెట్టుకొని పూజ అనేది చేయండి. ఎందుకంటే ఈ తల్లి చూపు అనేది చిన్నపిల్లల మీద పడినా కూడా వాళ్ళకి తెలివితేటలు కానివ్వండి, వాళ్ళ చదువుల్లో కానివ్వండి, సంగీతంలో కానివ్వండి, ప్రతి ఒక్క రంగంలో కూడా వాళ్ళకి అభివృద్ధి అనేది జరుగుతుందండి. ఈ తల్లిని ఆరాధించడం వలన మనకి చాలా లాభాలు అయితే ఉన్నాయండి.
ముఖ్యంగా ఈ తల్లిని ఆరాధించడం వలన చాలా మంచి ఫలితాలైతే ఉన్నాయండి. అవేంటో నేను ఇప్పుడు తెలియచేస్తాను. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది లేకపోతే ఈ తల్లిని ఆరాధించడం వలన సుఖ సంసారం అనేది లభిస్తుందండి. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఈ తల్లిని పూజించడం వలన నిరుద్యోగులకు ఉద్యోగం అనేది సిద్ధిస్తుందండి. ఉన్నత స్థాయికి కూడా ఎదుగుతారండి. అంతటి శక్తివంతమైనటువంటి శ్యామలాదేవి అండి, కాబట్టి ప్రతి ఒక్కరూ పూజ చేసుకోండి. నేనైతే ఇలా దీపారాధన కుందులు అన్నిటినీ సిద్ధం చేసుకొని ఏకహారతితో దీపాన్ని అయితే నేను వెలిగించుకున్నానండి. మనము ఏ పూజకైనా సరే దీపాలు ఇన్ని వెలిగించాలి అన్ని వెలిగించాలి అన్న నియమం అయితే ఏమీ లేదండి. మనకి వస్తున్నటువంటివి నవరాత్రులు మామూలువి కాదు కదా అండి, చాలా శక్తివంతమైన నవరాత్రులు. కాబట్టి నేనైతే ఈ పూజలో ఎక్కువగా దీపాలు అనేటివి పెట్టుకొని అమ్మవారికి నేను పంచహారతులతో నేను ప్రత్యేకంగా దీపాలు అనేటివి పెట్టుకున్నానండి. అలానే నా దగ్గర ఉన్నటువంటి సరస్వతీదేవి విగ్రహానికి నేను పంచామృతాలతో అభిషేకం చేసుకొని అమ్మవారికి నేను పూజకు సిద్ధం చేసుకున్నానండి. ఇలా మొత్తం నేను పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరణ అంతా చేసుకున్న తర్వాత ముందుగా మనము ఆదిదేవుడు గణపతిని అయితే పూజించాలండి. ఎందుకు గణపతిని పూజించాలి అంటే ఆదిదేవుడు గణపతి అండి. మీరు ఎటువంటి పూజ చేసినా ఎటువంటి శుభకార్యం చేసినా సరే ముందుగా మనము ఆ గణనాథుడిని అయితే మనం పూజించవలసి ఉంటుందండి. గణపతిని మీరు షోడశోపచార పూజలతో పూజ అనేది చేసుకోవచ్చండి. లేదండి మాకు షోడశోపచార పూజలు అనేటివి తెలియవు అనుకున్న వాళ్ళు మీరు గణపతికి ధూప దీప నైవేద్యాలు అంటే పంచోపచార పూజలను అయితే మీరు చేసుకోవచ్చండి. ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా అమ్మవారికి వీలున్నంత వరకు షోడశోపచార పూజలు చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో షోడశోపచారాల పూజలకే చాలా ప్రాధాన్యత ఉంది. ఒకవేళ మీరు షోడశోపచార పూజలు తెలియని వాళ్ళు, నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆడియో మంత్రాలతో సహా నేను షేర్ చేస్తానండి. ఆ వీడియో అనేది మీకు ఉపయోగపడితే మీరు పూజా టైంలో ఆ వీడియో 20 మినిట్స్ అలా అయితే ఉంటుందండి. ఆ వీడియోని అయితే మీరు పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. చేతిలో కొద్దిగా అక్షంతులు పెట్టుకొని మీరు పూజ అనేది హ్యాపీగా చేసుకో వచ్చు. ఇలా ముందుగా మీరు గణపతికి దీపధూప నైవేద్యాలను సమర్పించి గణపతికి చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టి గణపతికి ధూపాన్నిచ్చి దీపాన్ని చూపించి తర్వాత చివరిగా మంగళహారతి అనేది ఇవ్వాలండి. గణపతి పూజ అయిన తర్వాత గణపతిని మీరు 3 సార్లు కుడివైపు నుంచి మీరు ఎడమవైపుకి కదిలించాలండి. తర్వాత ఇప్పుడు మీరు శ్యామలాదేవికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ శ్యామలాదేవి పూజలో మీరు ఖచ్చితంగా షోడశోపచార పూజలు చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు కుదరలేదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు పంచోపచార పూజ చేయండి. అమ్మవారిని ముందుగా మీరు ధ్యాన శ్లోకాన్ని అయితే పఠించవలసి ఉంటుందండి. ఇప్పుడు మనకి పూజా షాప్స్లో ఎక్కువగా దేవీ నవరాత్రులు పూజా విధానం పుస్తకాలు అనేటివి అమ్ముతున్నారండి. ఈ పుస్తకం అయితే నేను 10 రూపాయలకి అయితే తీసుకున్నానండి. ఖచ్చితంగా మీకు ఒకవేళ ఈ బుక్ అనేది దొరికితే ఖచ్చితంగా ఈ బుక్ని మీరు తెచ్చుకొని మంత్రాలు అనేటివి కూడా చాలా ఈజీగానే ఉంటాయండి. ప్రతి ఒక్కరూ చదవగలిగే మంత్రాలే కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకోవచ్చు. శ్యామలాదేవికి మీరు అర్ఘ్యపాద్యాలతో అమ్మవారిని ఆహ్వానించి మీరు ఈ విధమైనటువంటి ఉపచారాలను అయితే మీరు చేయవలసి ఉంటుందండి. అంటే అమ్మవారికి మీరు వస్త్రం సమర్పించాలి, యజ్ఞోపవీతం సమర్పించాలి, అలానే అర్ఘ్యపాద్యాలను, అలానే అమ్మవారికి ఆభరణాలు అంటే మీ దగ్గర ఉండేటువంటి వస్తువులతో అమ్మవారిని మీరు అలంకరించుకోవాలండి. ఈ తర్వాత శ్యామలాదేవికి అష్టోత్తర శతనామావళి మంత్రాలను పఠించాలండి. ఒకవేళ మీకు అష్టోత్తర శతనామావళి మంత్రాలు తెలియకపోతే ఓం శ్యామలాదేవ్యై నమః అని మీరు అమ్మవారు నిండు సుమంగళి కాబట్టి మీరు కుంకుమతో పూజ అనేది చేసుకోవచ్చండి. కుంకుమతోనే పూజ చేసుకోవాలంటే అలా ఏం లేదండి. అమ్మవారి స్వరూపాలైనటువంటి మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, చిట్టి గాజులు కానివ్వండి, అలానే గురువింద గింజలు, మీ దగ్గర ఉండేటువంటి పసుపు కొమ్ములు, ఇలా మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటితో మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఏవీ లేవు అనుకున్న వాళ్ళు మీరు అక్షింతలను సిద్ధం చేసుకొని అక్షింతలతో మీరు ఓం శ్యామలాదేవి అయి నమః అని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. పూజ అంతా అయిన తర్వాత ఆ అక్షింతలను మీ తల మీద వేసుకొని అమ్మవారి దగ్గర నుంచి ఆశీర్వాదం అనేది తీసుకోవచ్చండి. ఇలా మీరు షోడశోపచార మంత్రాలన్నీ పఠించిన తర్వాత నేనైతే ఇక్కడ అష్టోత్తర శతనామావళి పూజ అంతా చేసుకున్న తర్వాత శ్యామలాదేవి దండకాన్ని అయితే నేను చదువుకున్నానండి. నా దగ్గర లలితా పరమేశ్వరి పుస్తకం అనేది పెద్దది ఉందండి. అందులో నేను అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు, దండక, ఈ మంత్రాలన్నీ నేను చదువుకున్నానండి.
ఇలా అంతా అయిన తర్వాత అమ్మవారికి మీరు ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. నైవేద్యం విషయానికి వస్తే ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పాయసాన్ని అయితే నేను సమర్పించానండి. మీ శక్తి కొలది మీరు మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటితో మీరు అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించాలి. చివరిగా అమ్మవారికి మీరు మంత్రపుష్పం తాంబూలం అనేది సమర్పించాలండి. తర్వాత టెంకాయని మీరు సమర్పించుకోవాలి. మంగళహారతి అనేది ఇచ్చేసి టెంకాయ అనేది సమర్పించుకోవాలండి. ఇంతే అండి, ఈ విధంగా అయితే చాలా తేలికగా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. మీరు అలా చేయాలి ఇలా చేయాలి అని మీరు ఏమీ ఆర్భాటాలకి ఏమి వెళ్లాల్సిన అవసరం లేదండి. నిర్మలమైన భక్తితో మీరు నిండు మనస్సుతో నిండు భక్తితో మీరు పూజ అనేది చేసుకోండి. తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుందండి. పూజ అంతా అయిన తర్వాత మీరు అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవాలండి. ఉద్వాసన ఎలా చేయాలో నేను మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. ఈ తల్లి అనుగ్రహం మీకు లభించింది అని మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ తల్లి అనుగ్రహం అనేది తప్పకుండా రామచిలుకలకైతే ఆ గ్రహించే శక్తి అనేది ఎక్కువ ఉందండి. మీరు పూజ చేసిన తర్వాత మీ దరిదాపుల్లో కానివ్వండి, అంటే పక్కల కానివ్వండి, మీ కనుక చిలక కనుక కనిపిస్తే తప్పకుండా ఆ అమ్మవారు మీరు చేసినటువంటి పూజను స్వీకరించారు అని అర్థం చేసుకోవాలండి. ఆ తల్లి మనకి ఏదో విధంగా ఖచ్చితంగా మనకి తెలియచేస్తారండి. రామచిలక రూపంలోనే కాకుండా కనీసం ఎవరైనా ముత్తైదువుల రూపంలో కానివ్వండి, ఎలా అయినా సరే ఖచ్చితంగా ఆ అమ్మవారు మీ పూజకు ప్రతిఫలాన్ని అయితే తప్పకుండా తెలియచేస్తారండి. ఇదండి ఈ వీడియోలో. నవరాత్రులలో మీరు శ్యామలాదేవిని చాలా తేలికైన పద్ధతిలో పూజ ఎలా చేసుకోవాలో నేను తెలియచేశానండి. మీ కనుక షోడశోపచార మంత్రాలు తెలియకపోతే నేను మీకు తర్వాత వీడియోలో మంత్రాలతో సహా డెమో వీడియో అనేది ఆడియో రూపంలో నేను షేర్ చేస్తానండి. తప్పకుండా మీకు ఉపయోగపడితే ఆ వీడియో లింక్స్ అనేటివి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా మీరు చూడండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.